హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. దసరా బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు అందరూ. ఓకే, అందరికి దసరా అనగానే జనరల్గా మనకి బయట దసరా మామూలు అది ఇది అని అడుగుతుంటారు కదా, దెర్ షుడ్ బి సంథింగ్ కదా ఫర్ దసరా. ఈవెన్ ఈ దసరాకి కూడా ఒక స్పెషాలిటీ ఉంది ఫర్ అస్, దట్ ఈస్ ఫర్ ఇండియా. వాట్ ఈస్ దాట్, ఎనీ గెస్? దసరాకి మన ఇండియాకి ఒక గిఫ్ట్ వచ్చింది. వాట్ ఈస్ దాట్? దట్ ఈస్ రఫేల్ జెట్ ఫైటర్. ఫస్ట్ రఫేల్ జెట్ ఫైటర్ వచ్చిందండి దసరాకి, రైట్? మనం ఫ్రాన్స్తో డీల్ మాట్లాడుకున్నాం కదా 2016లో, అది ఇప్పుడు ఫస్ట్ ఒక రఫేల్ని రిలీజ్ చేశారు వాళ్ళు. ఆఫ్టర్ దాట్ బై సెప్టెంబర్ 2020 మొత్తం టోటల్ 16 వచ్చేస్తాయన్నమాట. మనం మాట్లాడుకున్న డీల్ ప్రకారం 16 వచ్చేస్తే ఇప్పటికైతే ఒకటి వచ్చింది. బై మే 2024 పంపిస్తారట, ఇప్పటికైతే ఒకటి వచ్చింది. దట్ ఈస్ అవర్ దసరా గిఫ్ట్, రైట్? ఓకే, వెల్ మూవింగ్ ఇన్ టు ద క్లాస్. ద ఫస్ట్ వన్, విచ్ బ్యాంక్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రివెంటివ్ విజిలెన్స్ పోర్టల్ టు ఫెసిలిటేట్ ఆల్ స్టాఫ్ మెంబర్స్ టు కాంట్రిబ్యూట్ టువర్డ్స్ అరెస్టింగ్ ప్రొసీజరల్ లాప్సెస్? వాట్ ఈస్ దట్ బ్యాంక్? ఎనీ గెసెస్? దట్ ఈస్ పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. వాట్ ఈస్ దిస్ ప్రివెంటివ్ విజిలెన్స్? ఏంటండి ప్రివెంటివ్ విజిలెన్స్ అంటే? వాట్ యూ మీన్ బై విజిలెన్స్? విజిలెన్స్ ఈజ్ నథింగ్ బట్ అటెన్షన్, రైట్? అదే ప్రివెంటివ్ విజిలెన్స్ అంటే ఏంటి? అసలు పిఎన్బి ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఈ ప్రివెంటివ్ విజిలెన్స్ పోర్టల్ అనేది? చూడండి, కమ్ ఫ్రమ్ ద క్వశ్చన్ టు ఫెసిలిటేట్ ఆల్ స్టాఫ్ మెంబర్స్ టు కాంట్రిబ్యూట్ టువర్డ్స్ అరెస్టింగ్ ప్రొసీజరల్ లాప్సెస్. లాప్స్ మీన్స్ వాట్? జాప్యం, ఆలస్యం చేయడం అనమాట. ఓకే, ఆ ప్రొసీజరల్ ల్యాబ్స్ అంటే ఏముంటాయండి? స్టాఫ్ చేసే ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఏమేమి ఉంటాయి? లైక్ సపోజ్ ఇఫ్ వీ ఓపెన్ అ బ్యాంక్ అకౌంట్, ఒక అకౌంట్ ఓపెన్ చేసామనుకోండి, వెదర్ సేవింగ్స్ ఆర్ కరెంట్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, దానికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే, లేదు నేను మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను, అది మీకు ట్రాన్స్ఫర్ నా దగ్గర అయ్యిందని చూపించింది కానీ మీ దగ్గర అవ్వలేదని చూపించింది, అప్పుడు మనం ఏం చేస్తాం? కంప్లైంట్ రైజ్ చేస్తాం కదా. దెన్ వాళ్ళు ఇమీడియట్గా రిజాల్వ్ చేయాలి. అలా చేయకుండా ఉన్నప్పుడు ఇట్ విల్ టర్న్ ఇన్ టు ల్యాప్స్, రైట్? అంటే ఏంటి? ఎక్కువ ఆలస్యం అవ్వడం అనమాట. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇలాంటి ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అరికట్టడం కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ప్రివెంటివ్ విజిలెన్స్ అన్న పోర్టల్ని స్టార్ట్ చేసింది. క్లియర్? నెక్స్ట్ వన్, నేమ్ ద డిసీజ్డ్ అమెరికన్ హిస్టోరియన్ అండ్ ఫ్రాన్సిస్ పాక్మన్ అవార్డీ హూ ఇస్ వెల్ నోన్ ఫర్ హిస్ బుక్స్ ఆన్ ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్, డ్వైట్ డి ఐసెన్హోవర్ అండ్ యులిసెస్ గ్రాంట్. ఎనీ గెస్ అండి? ఎనీ గెసెస్? హీఈస్ జీన్ ఎడ్వర్డ్ స్మిత్ అనమాట. ఈయన, దిస్ గై ఈజ్ అమెరికన్ హిస్టోరియన్. ఈయన ఏం చేశాడు అని అంటే, ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్, వీళ్ళెవరండి ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్, ఈ ఐసెన్హోవర్, యులిసెస్ గ్రాంట్ వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు అని అంటే అమెరికన్ ప్రెసిడెంట్స్ అనమాట వీళ్ళందరూ. ఈయనకి మన జీన్ ఎడ్వర్డ్ గారికి ఎఫ్ఆర్డి, ఆయన బుక్ ఎఫ్ఆర్డి పేరుతో బాగా ఫెమిలియర్ అయిందనమాట. ఈ బుక్ గాను ఆయనకి ఫ్రాన్సిస్ పాక్మన్ అవార్డు కూడా వచ్చింది. ఎప్పుడండి? 2007లో వచ్చింది ఈయనకి అవార్డు. మొత్తం దిస్ బుక్, దిస్ ఎంటైర్ బుక్ కాన్స్టిట్యూట్స్ అబౌట్ ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్. ఈయన అమెరికా యొక్క 32nd ప్రెసిడెంట్. ఈయన ద ఓన్లీ ప్రెసిడెంట్ హూ ఎలక్టెడ్ ఫర్ 4 times. ఇప్పుడు మనకి అమెరికా ప్రెసిడెంట్ ఒబామా తీసుకున్నా, ఇంకెవరన్నా అయినా అమెరికన్ ప్రెసిడెంట్షిప్ కి కంపీట్ చేయాలి అని అంటే 2 సార్లు మాత్రమే, అంటే దే కెన్ ఎలెక్ట్ ఓన్లీ 2. అంతకు మించి సేమ్ పర్సన్ ఎలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. 2 times దే కెన్ హోల్డ్ దేర్ ఆఫీస్. అలాంటిది ఈయన ఆ టైంలో 4 times ఎలెక్ట్ అయ్యారనమాట. హీఈస్ ద 32nd అమెరికన్ ప్రెసిడెంట్. ఈయన గురించి చెప్పుకోదగ్గ విషయాలు ఏంటి అని అంటే, అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది కదండి, 39 to 45. ఆ సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు
ఏ ఎకానమీ అయినా సరే క్రైసిస్ కి గురవుతుంది. అలాంటప్పుడు అమెరికా కూడా దాని యొక్క ఎకానమీ అన్నది క్రైసిస్ కి గురైంది. అప్పుడు దానిని ఎట్లా ఎలివేట్ చేయాలి, దాన్ని ఎట్లా ఎంఫసిస్ ఎట్లా ఎన్హాన్స్ చేయాలి ఆ ఎకానమీని, ఇదంతా ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్. ఓకే, ఇట్స్ నాట్ ఎఫ్ ఆర్ డి, ఇట్ ఈస్ ఎఫ్డిఆర్. ఓకే, ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్, దట్ ఈస్ హిస్ బుక్. క్లియర్ అండి? హీ సఫర్డ్ ఫ్రమ్ పోలియో అండి. ఇతనికి పోలియో వచ్చినా సరే స్టిల్ హీ వాజ్ అ ఎమినెంట్ అడ్మినిస్ట్రేటర్. క్లియర్ అండి? నెక్స్ట్ వన్, సీ ద నెక్స్ట్ వన్. నేమ్ ద డిసీజ్డ్ మౌంటైన్ స్కీయర్ హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు స్కీ డౌన్ మౌంట్ ఎవరెస్ట్ ఆన్ అక్టోబర్ 7th. ఎనీ గెసెస్? హీ ఈస్ నన్ అదర్ దాన్ డావో కార్నికర్ అనమాట. సి, ఇతను మౌంటైన్ స్కీయర్. మౌంటైన్ స్కీయర్ అంటే ఏంటండి? పర్వతాలని అధిరోహిస్తూ వెళ్తారు కదా, హైయెస్ట్ మౌంటైన్ ఏదండి? ఎవరెస్టే కాకుండా ఇంకా మనకి చాలా మౌంటైన్స్ ఉన్నాయి. అలాగా ఈయన 7 మౌంటైన్స్ ని అధిరోహించేశారనమాట మొత్తం. స్కీయర్ మీన్స్ వాట్? అధిరోహించడం. 2000 లో ఫర్ ద ఫస్ట్ టైం హీ స్కీ డౌన్ మౌంట్ ఎవరెస్ట్. ఓకే, డావో కార్నికర్. రీసెంట్ గా ఈయన చనిపోయారనమాట. ఎలాగండి, ఎలాగా అనంటే అతను వర్కింగ్ ప్లేస్ లో చెట్లు కొట్టేస్తున్నాడు అనమాట. చెట్లు కొట్టేస్తుంటే అతనే కొట్టేస్తుంటే బై మిస్టేక్ ఇట్ మైట్ హ్యావ్ ఫాల్ డౌన్ అపాన్ హిమ్ అండ్ హీఈస్ అండర్ దట్ ట్రీ అనమాట. రైట్, అలా చనిపోయారనమాట ఈయన. క్లియర్ అండి? నెక్స్ట్ వన్, సీ, విచ్ కంట్రీ హాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ 3 శాటిలైట్స్ దట్ విల్ హెల్ప్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అర్బన్ కన్స్ట్రక్షన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ పోలార్ రీజియన్స్ అండ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్. ఎనీ గెస్ అండి? ఇట్ ఈస్ చైనా. చైనా ఏం చేసిందండి, రీసెంట్ గా 3 శాటిలైట్స్ ని లాంచ్ చేసింది అనమాట. ఈ 3 శాటిలైట్స్ దేనికి పనిచేస్తాయండి? డిజాస్టర్ మేనేజ్మెంట్ కి హెల్ప్ఫుల్ అవుతాయి, అర్బన్ కన్స్ట్రక్షన్ కి, మానిటరింగ్ పోలార్ రీజియన్స్, గ్లోబల్ క్లైమేట్ చేంజ్, వీటన్నిటికి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటాయని చెప్పేసి 3 శాటిలైట్స్ ని లాంచ్ చేసింది అనమాట. ఏదండి, దట్ ఈస్ చైనా. పోలార్ రీజియన్స్ లో ఏం మానిటర్ చేస్తాం అనే డౌట్ రావచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే యూనో డిజాస్టర్స్ జరుగుతుంటాయి కాబట్టి. పోలార్ రీజియన్స్ లో కూడా డిజాస్టర్స్ జరుగుతాయి. ఏంటండి ఆ డిజాస్టర్? దట్ ఈస్ నథింగ్ బట్ అవలాంచ్. అవలాంచ్ అంటే ఏంటండి? వాట్ ఈస్ అవలాంచ్? నార్మల్ గా ల్యాండ్ స్లైడ్స్ మీరు విన్నారు కదండి, పైనుంచి ఏదన్నా ఆ హైట్ నుంచి డెబ్రిస్ చెత్త, ఆ రాళ్ళు కానీ బౌల్డర్స్ కానీ ఏమన్నా కిందకి రోల్ డౌన్ అయి పడిపోతే దట్ ఈస్ అ ల్యాండ్ స్లైడ్. అవలాంచెస్ అంటే ఏంటండి? నథింగ్ బట్ అక్కడ చెత్త పడుతుంది, ఇక్కడ చెత్త ప్లేస్ లో ఐస్ పడుతుంది అనమాట, దట్ ఈస్ అవలాంచ్. అట్లా పోలార్ రీజియన్స్ లో ఏం జరుగుతాయండి? ల్యాండ్ స్లైడ్స్ ఎట్లాగైతే నార్మల్ డెబ్రిస్ చెత్త పడిపోతుందో అట్లా ఐస్ విరిగి పడిపోతుంది అనమాట, దట్ ఈస్ అవలాంచ్. అట్లాంటి డిజాస్టర్స్ ఏమన్నా అయితే మానిటర్ చేయడానికి, లేదంటే ఐస్ మెల్ట్ అయిపోతూ ఉంటుంది కదండి టెంపరేచర్ రైజ్ అయ్యే కొద్దీ, ఎక్కువ మొత్తంలో మెల్ట్ అవుతుందా, ఎంత మొత్తంలో మెల్ట్ అవుతుంది, సో వీటన్నిటిని మానిటర్ చేయడానికి ఈ 3 శాటిలైట్స్ ని చైనా అనేది లాంచ్ చేసింది అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్, విచ్ యూనివర్సిటీ హాస్ సైన్డ్ అన్ ఎంఓయూ దట్ ఈస్ నథింగ్ బట్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ డిఆర్డిఓ టు సెటప్ ఏ ప్రాసెసింగ్ సెంటర్ కాల్డ్ కలాం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ రీసెర్చ్ పర్పస్? ఏదండి? దట్ ఈస్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ. అదేం స్టార్ట్ చేసిందండి? కలాం సెంటర్ ఫర్ కేసీఎస్టీ, దట్ ఈస్ నథింగ్ బట్ కలాం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దేనికోసం అండి ఇది? వాట్ ఈస్ ద పర్పస్? రీసెర్చ్. ఓకే, రీసెర్చ్ పర్పస్ కోసం. అంటే దానిలో కేవలం, సి, కలాం ఈజ్ కన్స్టిట్యూటెడ్ టు వన్ పార్ట్. ఆయన ఇప్పుడు సైన్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి కదండి, రోబోటిక్స్ అవ్వచ్చు, అది మాలిక్యులర్ బయాలజీ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు,
న్యూక్లియర్ ఫిజిక్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి కదండి. అట్లా వేరియస్ స్ట్రీమ్స్, ఒక స్ట్రీమ్ కి మాత్రమే కాకుండా, అదే పర్టికులర్ గా ఫిజిక్స్కో కెమిస్ట్రీకో బయాలజీకో దానికి మాత్రమే కాకుండా మల్టీ డిసిప్లినరీ డిసిప్లినరీ అనమాట ఇది. మల్టీ డిసిప్లినరీ అంటే వివిధ రకాలైన స్ట్రీమ్స్ అన్ని ఉంటాయన్నమాట దీనిలో. అర్థమైందా అండి? అది ఫర్ మెయిన్లీ ఇట్ ఈస్ ఫర్ రీసెర్చ్ ఓరియంటెడ్ అనమాట. ఇట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ బై సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ. క్లియర్ అండి? నెక్స్ట్ మ్యాన్. సీ ద నెక్స్ట్ వన్. హూ బికేమ్ ద ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ మిలిటరీ డిప్లొమాట్ టు జాయిన్ ఇండియన్ మిషన్ అబ్రాడ్ ఆఫ్టర్ జాయినింగ్ ద ఇండియన్ ఎంబసీ ఇన్ రష్యా? షీఈస్ నన్ అదర్ దాన్ అంజలి సింగ్. సి, షీఈస్ ద ఫస్ట్ ఫీమేల్ మిలిటరీ డిప్లొమాట్ టు జాయిన్ ఇండియన్ మిషన్ అబ్రాడ్. ఆల్రెడీ ఇండియన్ ఎంబసీలో ఈవిడ వర్క్ చేసిందండి. తర్వాత సి, ఈవెన్ మిగ్ 29. వాట్ ఈస్ మిగ్ 29 అండి? మనకి జెట్ ఫైటర్స్ ఉన్నాయి కదండి, చాలా ఉన్నాయి. మిగ్ 29, మిగ్ 21, దెర్ ఆర్ మెనీ. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రఫేల్ దాకా ఇలా చాలా జెట్ ఫైటర్స్ ఉన్నాయి కదా. మిగ్ 29 అన్న జెట్ ఫైటర్కి కూడా షీ వాజ్ ట్రైన్డ్ అనమాట, రైట్? నియర్లీ షీ సర్వ్ ఫర్ 17 ఇయర్స్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. 17 ఇయర్స్ చేసిందండి. దాని తర్వాత ఇప్పుడు ఇండియన్ మిషన్ ఎక్కడండి? ఎక్కడ ఈ ఇండియన్ మిషన్? అబ్రాడ్. అబ్రాడ్ లో ఉండే ఇండియన్ మిషన్ కి ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం తిను మిలిటరీ డిప్లొమాట్ గా వెళ్ళిందనమాట. క్లియర్ అండి? దట్స్ ఇట్. నెక్స్ట్ వన్. నేమ్ ద యుఎస్ స్విమ్మర్ హూ బికేమ్ ద ఫస్ట్ పర్సన్ టు స్విమ్ అక్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్ 4 టైమ్స్ నాన్ స్టాప్ ఇన్ 54 ఫీట్ ఆఫ్ ఎండ్యూరెన్స్. ఎనీ గెసెస్? ఇట్ ఈస్ సారా థామస్. షీఈస్ ద వన్, షీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు స్విమ్ అక్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్ 4 టైమ్స్ అండి. అది కూడా వెంట వెంటనే అనమాట, ఆగకుండా 4 టైమ్స్ ఇంగ్లీష్ ఛానల్ దానిని ఈదుకుంటూ వెళ్ళిందండి. ఇన్ టైమ్ స్పాన్ 54 ఫీట్ ఆఫ్ ఎండ్యూరెన్స్. షీఈస్ సారా థామస్. క్లియర్ అండి? షీఈస్ ద యుఎస్ స్విమ్మర్. క్లియర్? నెక్స్ట్ వన్. సీ ద నెక్స్ట్ వన్. నేమ్ ద 12th సెంచరీ బ్రాంజ్ స్టాట్యూ దట్ వాజ్ రిటర్న్ టు ఇండియా బై UK, which was stolen 57 years ago from the ASI Nalanda Site Museum in August 1961. Any guess? That is Buddha statue. Okay, ee statue ni this statue belong to the 12th century. That too it is a bronze statue. Ee statue ni 1961 lo వీళ్ళు ఏం చేశారంటే కొట్టేశారనమాట మన దగ్గర నుంచి. నాట్ ఓన్లీ దిస్ స్టాట్యూ, 14 బుద్ధ స్టాట్యూస్ ని దే హ్యావ్ స్టోలెన్ ఫ్రమ్ ఇండియా అనమాట. ఈ బుద్ధ స్టాట్యూ, దిస్ ఈస్ బ్రాంజ్ బుద్ధ స్టాట్యూ. రీసెంట్ గా వి గెట్ బ్యాక్ దిస్ స్టోలెన్ బ్రాంజ్ బుద్ధ. దిస్ బుద్ధస్ పోస్చర్ వాజ్ భూమి పాసుర పోస్చర్. అంటే ఏంటండి, ఆయన మెడిటేషనే చేస్తాడు. ఒక హ్యాండ్ ఇలా ఉంచి, ఒక హ్యాండ్ ఆన్ ద ల్యాప్, ఒక హ్యాండ్ ఏమో ఇలా కిందకన్నమాట. సో దట్ ఈస్ ద పోస్చర్, భూమి పాసుర పోస్చర్. ఈ పోస్చర్ లో కూర్చొనున్న బుద్ధ స్టాట్యూని రీసెంట్ గా మనం రికవర్ చేసుకున్నాం అనమాట. నాట్ ఓన్లీ దిస్ వన్, అవుట్ ఆఫ్ 14 దిస్ ఈస్ ద ఫస్ట్ స్టాట్యూ టు బి రికవర్డ్ ఫ్రమ్ యూకే. క్లియర్ అండి? నెక్స్ట్ వన్. సింగ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టర్ ఈస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ మధ్యప్రదేశ్? ఎనీ గెసెస్? ఇట్ వాజ్ గోవింద. ఈయన మధ్యప్రదేశ్ కి సంబంధించి ఈయన్ని
బ్రాండ్ అంబాసిడర్ గా ఎలక్ట్ చేశారనమాట. అంటే ఏంటి, ఆ మధ్యప్రదేశ్ కి సంబంధించి అది టూరిజం అవ్వచ్చు, ఇంకా వేరే స్ట్రీమ్స్ ఏమున్నా సరే, ఎలక్షన్ గురించి అవ్వచ్చు, ఏమున్నా సరే ఆ స్టేట్ కి సంబంధించి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రమోట్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్ గా అవర్ యాక్టర్ బాలీవుడ్ యాక్టర్ గోవిందాని చూస్ చేశారనమాట. క్లియర్ అండి? నెక్స్ట్ వన్, నేమ్ ద ఇండియన్ డెలిగేట్ హూ విజిటెడ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టు అడ్రస్ ది 7th ఇండియా యుఏఈ హై లెవెల్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్ 2019. ఎవరండి? ఇట్ ఈస్ పీయూష్ గోయల్. పీయూష్ ప్రకాష్ గోయల్ గారు, హూ ఈజ్ హీ అండి? హీఈస్ అ రైల్వేస్ అండ్ కామర్స్ మినిస్టర్, RNC మినిస్టర్. హీ ఈస్ ద పీయూష్ ప్రకాష్ గోయల్. ఈయన మన ఇండియా నుంచి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి వెళ్ళారు. దేనికోసం అండి? 7th ఇండియా యుఏఈ హై లెవెల్ టాస్క్ ఫోర్స్, హై లెవెల్ టాస్క్ ఫోర్స్ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్ 2019. అక్కడ జరిగిన ఈ హై లెవెల్ టాస్క్ ఫోర్స్ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్ కి మన ఇండియా తరపు నుంచి పీయూష్ గోయల్ గారు అడ్రస్ చేశారనమాట ఇండియాని. ఇది దేనికోసం అండి ఈ మీట్? కమ్ ఫ్రమ్ ద నేమ్, అందుకే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి కమ్ ఫ్రమ్ ద నేమ్, హై లెవెల్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మన ఇండియాలో మన ఇండియాకి సంబంధించి ఏదన్నా కామర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి మా ఇండియాలో అని చెప్పేసి రిగార్డింగ్ ఇన్వెస్ట్మెంట్ హీ అడ్రెస్డ్ ఇన్ 7th ఇండియా యుఏఈ హై లెవెల్ టాస్క్ ఫోర్స్ ఇన్వెస్ట్మెంట్ మీట్. క్లియర్ అండి? నెక్స్ట్ వన్, who was appointed as the next ambassador of India to the Kingdom of Norway? Any guess? He is Bala Bhaskar. Norway annadi entandi European country kada. What is the capital of Norway? Oslo, right. Currency entandi, that is Norwegian krone, KRONE. ఓకే, రిమెంబర్ ఇట్స్ క్యాపిటల్, దాని క్యాపిటల్ వచ్చేసి ఓస్లో అండి, కరెన్సీ వచ్చేసి నార్వేజియన్ క్రోన్. నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద కింగ్డమ్ ఆఫ్ నార్వేగా ఎవరు అపాయింట్ అయ్యారు అని అంటే బాలభాస్కర్ అనమాట. ఈయన 1993 IFS. హూ ఈజ్ హీ? 1993 బ్యాచ్ IFS, ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఇండియన్ ఫారెన్ సర్వీస్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు అంటే మన ఇండియాలో సర్వీసే, దిస్ ఫాల్స్ అండర్ సివిల్ సర్వీసెస్. దానిలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సర్వీసెస్. ఈ ఫారెన్ సర్వీస్ ఏంటి అని అంటే మన ఇండియా తరపునే వాళ్ళు ఏం చేస్తారంటే దే సర్వ్ ద ఫారిన్ కంట్రీస్ ఆర్ ఫారిన్ నేషన్స్ అనమాట. సో 1993 బ్యాచ్ IFS ఆఫీసర్ బాలభాస్కర్ విల్ బి ద నెక్స్ట్ అంబాసిడర్ టు ద కింగ్డమ్ ఆఫ్ నార్వే. క్లియర్ అండి? నెక్స్ట్ వన్, సి, నేమ్ ద ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ విచ్ హాజ్ రోప్డ్ ఇండియన్ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పూసరాల వెంకట సింధు. షీఈస్ పివి సింధు యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ 2 ఇయర్స్. వాట్ ఈస్ దట్ అండి? దట్ ఈస్ వీసా. షీల్ బి సర్వింగ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ వీసా ఫర్ 2 ఇయర్స్, దట్ ఈస్ అప్ టు 2021. She'll be the brand ambassador. ఈ వీసా అన్నది ఏంటండి? ఇట్ ఈస్ అ ఫినాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అనమాట. మాకు తెలుసు కదా డిజిటల్ పేమెంట్స్ కి అండ్ అదర్ ప్లాట్ఫామ్స్, PSUs అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఎనీ అదర్ ఫినాన్షియల్ సర్వీసెస్ కి దిస్ ఈస్ ద గేట్ వే అనమాట. రైట్, దట్ ఈస్ వీసా ఫర్ దిస్ అవర్ బ్యాడ్మింటన్ ప్లేయర్. రీసెంట్ గా దీనికి గోల్డ్ వచ్చింది కదండి, గోల్డ్ మెడల్ విన్నర్ కదా పివి సింధు. సో she will be the brand ambassador for visa for next 2 years. Clear andi? Next one, see, which ministry was conferred with best ministry for implementation of Swachh action plan for 2018-19 in Swachh Bharat awards 2019? Any guesses andi? Idu already manam chaala chadukunnam, చాలా వీడియోస్ లో చాలా సార్లు కూడా వచ్చింది, బట్ అనాలిసిస్ చేస్తే వస్తుంది ఆన్సర్.
దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అనమాట. సి రీసెంట్గా ఇచ్చిన స్వచ్ఛ భారత్ అవార్డ్స్ 2019లో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అన్నది బెస్ట్ మినిస్ట్రీ. చాలా మినిస్ట్రీస్ ఉంటాయి కదండి, ఆ అన్ని మినిస్ట్రీస్లో దిస్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ బెస్ట్ మినిస్ట్రీ, స్వచ్ఛత యాక్షన్కి బెస్ట్ మినిస్ట్రీగా సెలెక్ట్ అయిందనమాట. దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. అండ్ ఈవెన్ రీసెంట్గా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ప్లాటినం రేటింగ్ ఇచ్చాం. ఇంకా మెనీ రైల్వే స్టేషన్స్లో, ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ విశాఖపట్నం రైల్వే స్టేషన్, దానిలో మనం రీసెంట్గా ప్లేయింగ్ హబ్ అది కూడా ఇంట్రడ్యూస్ చేసాం కదండి. అలా కాకుండా స్వచ్ఛత విషయంలో స్వచ్ఛ భారత్, అసలు ఆ మిషన్ యొక్క మెయిన్ మోటో ఏంటండి, స్వచ్ఛ భారత్ యొక్క మెయిన్ మోటో ఏంటి, ఓపెన్ డెఫికేషన్ని ఎలిమినేట్ చేసేయడం, కంప్లీట్గా ఎరాడికేట్ చేసేయడం. ఓపెన్ డెఫికేషన్ అంటే ఓపెన్లో షిట్కి వెళ్ళడం, రైట్. దానిని ఇంకా చెత్త చెదారాన్ని, లిట్టర్ని అవాయిడ్ చేయడం, ఈ రెండు దాని మెయిన్ టాస్క్లు కదా. అయితే రైల్వేస్ వీటన్నిటినీ కంబైన్ చేసింది కాబట్టి ఈ మినిస్ట్రీకి స్వచ్ఛత బెస్ట్ మినిస్ట్రీ అవార్డు వచ్చిందనమాట. దేనికండి, అండర్ స్వచ్ఛ భారత్ అవార్డ్స్ కింద రైల్వేస్కి అవార్డు వచ్చిందనమాట. క్లియర్ అండి. అండ్ ఈవెన్ రైల్వేస్ని కన్సిడర్ చేస్తే చాలా నెంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్లో ప్లాస్టిక్ రీసైక్లర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు రీసెంట్గా. అవునండి, పెట్ బాటిల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బాటిల్స్, వాటిని మనం ఆ మెషిన్లో వేస్తే అవి రీసైకిల్ అయ్యి మళ్ళీ కొత్త బాటిల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఇనిషియేటివ్స్ అండ్ ఇట్ ఈస్ ద రీసెంట్ ఇనిషియేటివ్స్ అండర్టుక్ బై రైల్వేస్. క్లియర్ అండి. నెక్స్ట్ వన్, ఓకే, ప్రదీప్ దాస్ విన్స్ 40th సరళ పురస్కార్ అవార్డ్ ఫర్ 2019. హీ వాజ్ ఎ ఫేమస్ పోయెట్. సి దిస్ సరళ పురస్కార్ ఈస్ ద అవార్డ్ గివెన్ బై ద ఒడిశా గవర్నమెంట్ అండి. ఒడిశా గవర్నమెంట్ అన్నది లిటరీ ఆనర్స్ ఎవరైతే ఉంటారో, దట్ మీన్స్ లిటరేచర్లో ఎక్సలెంట్ వర్క్ కనబరిచిన వాళ్ళకి ఇచ్చే అవార్డే సరళ పురస్కార్ అనమాట. ఈ సరళ పురస్కార్ అవార్డ్స్ అనేది ఎవరిస్తారంటే ఒడిశా గవర్నమెంట్ అనేది గ్రాంట్ చేస్తుంది. అట్లా సరళ పురస్కార్ అవార్డ్ ఎవరికి వచ్చింది, ప్రదీప్ దాస్కి వచ్చింది. హీఈస్ అ పోయెట్ అనమాట. క్లియర్ అండి, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షార్ట్ ప్రమోషనల్ ఫిల్మ్ ఆన్ యోగా ప్రొడ్యూస్డ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాజ్ కన్ఫర్డ్ బెస్ట్ వీడియో అవార్డ్ 2019 ఫర్ ద ఏషియా అండ్ పసిఫిక్ రీజియన్? ఎనీ గెసెస్? దట్ ఈస్ యోగి ఆఫ్ ద రేస్ ట్రాక్. ఈ వీడియోకి గాను బెస్ట్ వీడియో అవార్డ్ ఇచ్చారండి. ఓకే, దిస్ ఈస్ ద షార్ట్ ప్రమోషనల్ ఫిల్మ్ ఆన్ వాట్, యోగా. మన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం రిలీజ్ చేసిన వీడియో, దట్ ఈస్ యోగి ఆఫ్ ద రేస్ ట్రాక్. మీరు యూట్యూబ్లో చూడండి, ఇట్ ఈస్ దేర్, యోగి ఆఫ్ ద రేస్ ట్రాక్. ద మోర్ స్టిల్ యు ఆర్ ద ఫార్దర్ యు గో. అంటే ఏంటండి, యోగా వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్ బెనిఫిట్ ఏంటి, మన థాట్స్ అవన్నీ స్టిల్గా ఉంటాయి. అయ్యో అదంతా మెడిటేషన్లో కదండి అని అంటే, మెడిటేషన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యోగా కదండి. యోగాలో మెడిటేషన్ ఒక పార్టే కదా. సో మనం ఎంత స్టడీగా, ఎంత స్టిల్ అంటే ఎంత స్టడీగా, ఎంత కాన్స్టెంట్గా ఉంటామో, ద ఫార్దర్ వి గో అన్నమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యోగా. అంటే మన యోగా గురించి దాన్ని ఎంకరేజ్ చేస్తూ, దిస్ ఈస్ ద వీడియో డన్ ఆన్ వాట్, యోగా అన్నమాట. క్లియర్ అండి. నెక్స్ట్ వన్, సి హూ ఆథర్ ద బుక్ టైటిల్ హిమాలయన్ ఒడిస్సీ విచ్ ఇస్ ద ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద కేంద్ర సాహిత్య అకాడమీ అండ్ కేరళ సాహిత్య అకాడమీ అవార్డ్ వినింగ్ మలయాళం ఒరిజినల్, దట్ ఈస్ హైమావత భువెల్? వాట్ ఈస్ ఇట్ అండి? అండ్ హూ ఆథర్డ్ దట్ బుక్? దట్ బుక్ వాజ్ ఆథర్డ్ బై సి ఇట్ ఈస్ వీరేంద్ర కుమార్. ఓకే, దిస్ హిమాలయన్ ఒడిస్సీ బుక్ వాజ్ ఆథర్డ్ బై వీరేంద్ర కుమార్ అండి. దిస్ బుక్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్.
ఒరిజినల్ గా ఈ లాంగ్వేజ్, ఈ బుక్ యొక్క లాంగ్వేజ్ అనేది మలయాళంలో ఉందండి. దట్ ఈస్ హైమవత భువల్ మలయాళం లాంగ్వేజ్ లో ఉన్న బుక్ ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరండి? వీరేంద్ర కుమార్. ఇట్ వాజ్ ఆథర్డ్ బై వీరేంద్ర కుమార్ అండ్ ఇట్ వాజ్ రిలీజ్డ్ బై అవర్ వైస్ ప్రెసిడెంట్. హూ ఇస్ అవర్ వైస్ ప్రెసిడెంట్ అండి? వెంకయ్య నాయుడు గారు. ఓకే, ఇట్ వాజ్ రిలీజ్డ్ బై వెంకయ్య నాయుడు గారు. ఇట్ ఈస్ ద హిమాలయన్ ఒడిస్సీ. ఒడిస్సీ అంటే ఏంటండి? ఇట్ ఈస్ అ లాంగ్ టేల్, సారీ, ఎపిక్ ఈజ్ నథింగ్ బట్ అ లాంగ్ టేల్. ఒడిస్సీ అన్నది గ్రీక్ మైథాలజీ ప్రకారం ఫస్ట్ ఎపిక్ రైటర్ ఎవరండి? హోమర్ కదండి. హోమర్ ఈజ్ ద ఫస్ట్ ఎపిక్ రైటర్. ఈయన రాసిన ఎపిక్ ఏంటి అని అంటే ఒడిస్సీ అనమాట. అప్పుడు డ్యూరింగ్ దట్ పీరియడ్ ట్రోజన్ వార్ అన్నది జరుగుతుందండి. 10 ఇయర్స్ ట్రోజన్ వార్ జరిగినప్పుడు ఇన్ ఆర్డర్ టు అవేక్ ద స్పిరిట్, ఓకే, ఇన్ ఆర్డర్ టు రైజ్ ద స్పిరిట్ ఆఫ్ ద సోల్జర్స్, ఇతను ఏం చేస్తాడంటే త్రూ హిస్ పోయమ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఒడిస్సీ, ఆ ఒడిస్సీ పోయమ్స్ ద్వారా వాళ్ళందరినీ మోటివేట్ చేస్తాడనమాట హోమర్ అనే అతను. సో హోమర్ ఈజ్ ద ఫస్ట్ ఎపిక్ రైటర్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఈ హిమాలయన్ ఒడిస్సీ అన్నది కూడా ఇదేంటి అని అంటే దిస్ ఈజ్ అ లిటరీ వర్క్. దీన్ని ట్రావెలాగ్ అని కూడా అనొచ్చండి. ట్రావెలాగ్ అంటే ఏంటండి? ఎవరైనా ఒక పర్సన్ ఒక రీజన్ లో ట్రావెల్ చేయడం, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేసి ఆ ప్లేస్ లో ఏమైనా వింతలు, విశేషాలు, ఏమైనా విశిష్టతలు ఉంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. దట్ మీన్స్ దట్ ఈస్ ట్రావెలాగ్ అనమాట. ఈ బుక్ ని ట్రావెలాగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ మేయర్లీ అండ్ మేజర్లీ అబౌట్ హిమాలయన్ రీజియన్ అనమాట. ఆ రీజియన్ లో దానికి సంబంధించి అక్కడ సీక్రెట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించి మేజర్ బిలీఫ్స్ ఏంటి, మిత్స్ ఏంటి, ఇంకా అబౌట్ అవర్ హిస్టరీ, హిస్టరీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దట్ ఈస్ హిమాలయన్ ఒడిస్సీ అనమాట. క్లియర్ అండి? నెక్స్ట్ వన్ యుఎన్ అబ్జర్వ్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే? ఎనీ గెస్ అండి? దట్ ఈస్ ఆన్ సెప్టెంబర్ 5 అనమాట. ఓకే, దట్ ఈస్ ఆన్ సెప్టెంబర్ 5, దట్ ఈస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ. ఇదేంటి అని అంటే సెప్టెంబర్ 5 ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ అంటే ఏంటండి? చారిటీ అంటే ఏంటి? మన దగ్గర ఎక్కువ మొత్తంలో ఉంటే మనం డొనేట్ చేయడం, దట్ ఈస్ చారిటీ, రైట్? సో సెప్టెంబర్ 5 ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ కింద చేస్తాం. ఇన్ కమెమరేషన్ ఆఫ్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ మదర్ థెరసా. ఓకే, మదర్ థెరసా గారు చేసిన సేవని గుర్తు చేసుకుంటూ ఆవిడ మరణ జ్ఞాపకార్థం సెప్టెంబర్ 5 ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ కింద సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఈవిడకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది కదండి, మదర్ థెరసా, మనందరికీ తెలుసు కదా, రైట్? క్లియర్? నెక్స్ట్ వన్ వరల్డ్ రైనో డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే? దట్ ఈస్ ఆన్ సెప్టెంబర్ 22. ఇట్ ఈస్ వరల్డ్ రైనో డే. ఎందుకు వరల్డ్ రైనో డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని అంటే, దట్ ఈస్ సి రైనోస్ ఇప్పుడు దే ఆర్ లైక్ ఎండేంజర్డ్ స్పీషీస్. IUCN లిస్ట్ ప్రకారం, ఆ IUCN రెడ్ లిస్ట్ లో మన రైనోస్ కూడా ఉన్నాయండి. రైనోసెరాస్, వన్ హార్న్డ్ రైనోసెరాస్ ఉంటాయి, ఉన్నాయి చూడండి, సింగిల్ హార్న్డ్ రైనోసెరాస్. ఇలాగా బ్లాక్ రైనో, వైట్ రైనో, ఇండియన్ సింగిల్ హార్న్డ్ రైనో, జావా రైనో, సుమత్రన్ రైనో, ఇట్లా 5 రకాలైన రైనోస్ ఉన్నాయండి. ఈ రైనోస్ అన్ని కూడా ఎండేంజర్డ్ స్పీషీస్ లిస్ట్ లోకి వచ్చేసాయి అనమాట ఇప్పుడు. ఎందుకు? మేజర్ రీజన్, వైల్డ్ లైఫ్ అంతమైపోతుంది అనడానికి మెయిన్ రీజన్స్ 2 అండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి పోచింగ్, సెకండ్ రీజన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఈ 2 రీజన్స్ వల్లనే అవి ఎండేంజర్డ్ కానీ ఎక్స్టింక్ట్ స్పీషీస్ కిందకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇవి ఎండేంజర్డ్ స్పీషీస్ కింద లిస్ట్ లో వచ్చేసాయి అనమాట రైనోస్. రైనోస్ వల్ల చాలా యూజ్ ఉంది. ఎలిఫెంట్ టస్క్ ని ఎలాగైతే ఐవరీకి వాడుకుంటారో దీనికి కూడా ఒక హార్న్ ఉంటుంది కదండి, ఆ హార్న్ ని చైనీస్ మెడిసిన్ లో యూజ్ చేస్తారు. అండ్ నార్మల్ గా పులిగోర వేసుకుంటే ఎట్లా స్టేటస్ సింబలో,
దీనిని కూడా అలాగ యూజ్ చేస్తారనమాట. దిస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ అ స్టేటస్ సింబల్, రైట్? అలా వేసుకుంటే సక్సెస్ వస్తుంది అన్న వాళ్ళ బిలీఫ్ అనమాట. వియత్నాంలో ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. క్లియర్ అండి? నెక్స్ట్ వన్ సి, విచ్ స్టేట్ టాప్స్ ఇన్ కవరేజ్ ఆఫ్ అయోడైజ్డ్ సాల్ట్ ఇన్ ద ఫస్ట్ న్యూట్రిషన్ ఇంటర్నేషనల్స్ సర్వే 2019? ఎనీ గెస్? మనమేనా ఉప్పు ఎక్కువ వాడింది? కాదు, దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ టాప్ పొజిషన్ లో ఉంది. దేనిలో అండి? ఫర్ ద కవరేజ్ ఆఫ్ అయోడైజ్డ్ సాల్ట్. అయోడైజ్డ్ సాల్ట్ ఎందుకు వాడాలండి? ఎందుకు అని అంటే, అయోడిన్ తక్కువైంది అనుకోండి, అయోడిన్ లోపం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బెనిఫిట్స్ ఏంటండి? ఐక్యూ లెవెల్ కూడా మెయింటైన్ అవుతుంది అయోడిన్ వాడడం వల్ల. అయోడిన్ వల్ల యూజ్ ఐక్యూ లెవెల్ మెయింటైన్ అవుతుంది. ఒకవేళ అయోడిన్ తక్కువైంది అనుకోండి, మెటబాలిజం, మన బాడీలో మెటబాలిజం అంటే ఏంటండి, అరిగే ప్రక్రియ యాక్టివ్గా ఉండకపోవడం, మళ్ళీ గ్రోత్, బాడీలో చిన్నపిల్లల్లో గ్రోత్ ఉండదు, మెటబాలిక్ యాక్టివిటీ సరిగ్గా ఉండదన్నమాట. ఓకే, ఇలా అయోడిన్ తక్కువైతే అయోడిన్ డెఫిషియంట్ వల్ల వచ్చే లాసెస్ అనమాట, ఇవన్నీ డిసడ్వాంటేజెస్. ఓకే, అందుకని చెప్పేసి అయోడిన్ ఉండాలి అన్న కాన్సెప్ట్తో ఇంట్రడ్యూస్ చేసింది అయోడైజ్డ్ సాల్ట్. ఓకే, న్యాచురల్గా సాల్ట్లో అయోడిన్ ఉండదండి. మామూలుగా మనం రాక్ సాల్ట్ ఉంటుంది కదండి, అట్లా రాక్ సాల్ట్లో అయోడిన్ ఉండదు. మనం దాన్ని సబ్స్టిట్యూట్ యాడ్ చేస్తాం అనమాట సాల్ట్లో. సో ఈ సాల్ట్, అయోడైజ్డ్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల మెటబాలిక్ యాక్టివిటీ, గ్రోత్ ఉంటాయి అనమాట. దోస్ హెల్ప్స్ ఇన్ గ్రోత్ అండ్ మెటబాలిక్ యాక్టివిటీస్. అండ్ ఈవెన్ అయోడిన్ తక్కువైతే ఇంకా ఏంటండి, గాయిటర్స్ వస్తాయి చూడండి. ఇది ఏం చేస్తుంది అని అంటే, థైరాయిడ్ అని ఒక హార్మోన్ ఉంటుంది కదా, ఆ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట అయోడిన్ అన్నది. ఆ టిఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టిఎస్హెచ్ ఎక్కువైనా తక్కువైనా డిసడ్వాంటేజెస్, రైట్? సో దానిని ప్రాపర్గా మెయింటైన్ చేయడం కోసం అయోడిన్ని యూజ్ చేస్తాం. అట్లా అయోడైజ్డ్ సాల్ట్ని మ్యాక్సిమం యూజ్ చేసుకున్న స్టేట్ ఏది అని అంటే అండి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఒక సర్వే ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాక్సిమం యూజ్ చేస్తుందని తేలిందనమాట. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో నాగాలాండ్. ఓకే అండి, క్లియర్? నెక్స్ట్ వన్ సి, నువాఖై హార్వెస్టింగ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? ఎనీ గెస్ అండి? దట్ ఈస్ ఇన్ ఒడిశా. సి దిస్ ఫెస్టివల్ నువాఖై, ఇట్ ఈస్ అ హార్వెస్టింగ్ ఫెస్టివల్. హార్వెస్టింగ్ ఫెస్టివల్ అంటే తెలుసు కదండి, మనం సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ద సేమ్ మేనర్ వీళ్ళు ఏం చేస్తారండి, నువాఖై అన్న ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. న్యువా అంటే ఏంటండి? న్యూ. ఖై మీన్స్ వాట్? ఫుడ్. ఓకే, న్యూ ఫుడ్. అప్పుడు పంట చేతికి వస్తుంది అనమాట, మెయిన్గా రైస్, రైస్ని హార్వెస్ట్ చేసి అప్పుడు పంట చేతికి వస్తుంది కాబట్టి వీళ్ళు న్యూఖై అన్న ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. దట్ ఈస్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ఒడిశా. క్లియర్ అండి? దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ వి మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో, బీ ఫిట్, బీ కన్సిస్టెంట్ అండ్ థ్యాంక్ యూ.